वेलकम टू तुगलक राज ఎందుకు తాగుబోతులు అంటున్నారు ముఖ్యమంత్రిని అడుగు మీరే అడుగుతారు మళ్ళా ఈ తాగుబోతు నా కొడుకు కాకపోతే ఏంది చెప్పండి 2018లో జియో ఎన్నడ వచ్చిందండి ఆగస్టు వచ్చిందా అన్నలా తాగుబోతుడా నువ్వు 33 జిల్లాలు చేసుకున్నావు 33 జిల్లాలు చేసుకుంటే ఏ రకంగా డివైడ్ చేస్తావు ఎంప్లాయీస్ ని ఏ రకంగా క్యాడర్ ని స్ప్లిట్ చేస్తావు 3 సంవత్సరాలల్లా ప్లాన్ చేసుకొని చెప్పురా అన్నారు मूड़ संवस दाटी मूड ने दाटीपये मूड़ संवसरा मूड़ रोज मूड़ रोज आगमेघाल मीदे गिटने मूड संवसर एंदर एंप्लायी तो मीट पीलचना एना कमटी वैसावा वाल सलहकनावा वाल संप्रदावा इष्टासार जियो दी अंदा अंत मूड जुटू ले जुटू जुट कामारे होना अटे निजाबाद उन्ना इटे ईडनेमो खाली तुंदर आड़नेमो खाली का इपड़ना एंप्लायी पक्क ओडन एंप्लायी कावे गवर्नमेंट टीचर कावे इंकेमान एंप्लायी कावे कामारे युवत एन एन वेट चेयर मुसलोल कावाले This is clear indication of that there is no governance in the state. Mood samasthralu vyavadi iste, nu mood meeting lana vetkuna va employees thoti. Daridruda kanisam ee jio deche mundu oka draft jio circulate chesi nela rojulanna sampradimpulu chesi unte inlakelli 80% problems solve ayyati. मल्ल इटुवंटी दिक्कुमालना तागबोतू राज्यं चेसुकुंटा ई पोलीस वाळ्ळनि वाडता उंटारु नेनु ओकटे अडुगुता उन्ना बंडी संजय गारु करीमनगर लो जागरणनो दीक्षनो एदो चेस्तुन्नाडु एंप्लायीस पक्षान ई जीओनि अमेंड चेयमनि मा डिमांड आयन चेस्तुंटे మీ పోలీస్ వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది నేను మొన్న గన్నారం గ్రామానికి పోతుంటే ఈ తాగుబోతు నా కొడుకులందరూ ఎంపి కార్ ఆప్తము అని ఒక రోజు ముందే డిసైడ్ చేసి ఓ 70 80 మంది తాగుబోతు నా కొడుకులు వచ్చి రోడ్ పక్కకు నిల్చున్నారు 100 మంది దాకా నా కార్ అడ వస్తే నా కార్ మీద గాడిదలక వడదమని మళ్ళ ఆ గాడిదలందరూ జమైనప్పుడు కరోనా రాదా వాళ్ళందరూ నా రోడ్ పక్కకి ఆపి పెట్టిండ్రు పోలీస్ వాళ్ళు నా కార్ రాగానే మీద వడాలి ఒక ఎస్సీ పిల్లగాని తీసుకొచ్చి నా కార్ కిందకి జరగొట్టాలి దాని తర్వాత నా మీద ఆ కేసులు ఈ కేసులు పెట్టాలి మరి ఆ 100 మందిని ఆడ రోడ్ పక్క కాపినప్పుడు నీ లాటిలు పీకుతున్నాయి ఏ మైందర్ రెడ్డి నీ లాటిలు పీకుతున్నాయి అప్పుడు ఎంత 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 సంపాయిస్తున్నావు మైందర్ రెడ్డి కేసీఆర్ దగ్గర 100 మంది ఆడ గుమ్మ కొడితే మాస్కులు లేకుండా కరోనా రాదా కరీంనగర్ బండి సంజయ్ ఆఫీసులనే వస్తా అది కరోనా మీ లాటిలు ఏం బీక్తున్నాయి అంటున్నా ఆడ పీకనికున్నారా 100 మంది ఎంపీ కారాప్తానికి ఫాల్తూ డిపార్ట్మెంట్ నడుతునోను మొత్తం డిపార్ట్మెంట్ నాశనం చేసు నీ ఎట్లాంటి ఆఫీసర్ లేవట్ నీ ఎట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు నలుగురు చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది ఇయాల కరీంనగర్ లేమో లాటిల్ పని చేస్తాయి గ్యాస్ కట్టర్లు పని చేస్తాయి టియర్ గ్యాస్ సెల్లులు పని చేస్తాయి గన్నారం కాడ 100 మంది గార్డులు జమైతే మాస్కులు లేకుండా పని చేయవా అడ కరోనా స్ప్రెడ్ కదా బుద్ధుందా మహేందర్ రెడ్డి నీకు మరి అమ్ముడు వేనేంది కేసీఆర్ కి और ड्राफ्ट తీసుకొచ్చి ఎట్లా 3.5 ఏళ్ళు వండి సచ్చినావు కేసీఆర్ కనీసం డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసి నెల రోజులు ఎంప్లాయీస్ తో మాట్లాడితే మాక్సిమం సాల్వ్ అయితే కదా ప్రాబ్లమ్స్
మొత్తం రాష్ట్రాన్ని అంతా గందరగోళం చేసి పెట్టినావు. పోయి లాఠీలు ఎన్ని రోజులు ఆపుతాయి లాఠీలు? నన్ను రాత్రి నుంచి ఇక్కడ నిన్న సాయంత్రంకి వెళ్ళి మా నాయన దగ్గర అరెస్ట్ చేసి పడేసారు. నా భార్య ఏమైనా వండితే తిన్నీ కూడలేదు, ఆ ఇంటికి కొనికనే లేదు. నేను ఈయనే ఉండాలి, భార్య పిల్లల్ని చూడొద్దంట, పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయొద్దంట. మా పనులు మేము చేసుకుంటాం సరే, కరీంనగర్ ఓం రాబాయ్ వేరే పనులను చేసుకుంటామంటే అది చేయొద్దట. ఆడ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇందురోడ్ని కామారెడ్డికి పంపించేసి ఇక జీవితం ఆడనే బతుకన్నట్టుంది, నన్ను ఇంటనే బతుకమన్నట్టున్నది ఇప్పుడు కథ. ఏం తమాషాలు చేస్తారువా? అమెండ్మెంట్స్ చేయకపోతే ఎట్లా నడుస్తుందండి ఇది? జియో గందరగోళం అవుతుంది మొత్తం. ఇమీడియట్గా విత్డ్రా చేసుకో, ఓ నెల రోజులు సంప్రదింపులు పెట్టుకో. అలా 28 ఈడేదో హిట్లర్ అన్నట్టు ఇది ఏంటండి ఇది? అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ జాంతానే హమ్ హిట్లర్ హే, నా ఇష్టమున్న ఇష్టమున్న దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తా అంటారు లాస్ట్. అందరూ అందరూ వచ్చి నీ కాలం మీద పడాలనా? నేను దొరతానమ్మా? ప్రెసిడెంట్ జాంతానే, సెంట్రల్ గవర్నమెంట్ జాంతానే, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఉంది అది. హ్యాండిక్యాప్ వాళ్ళకి పంచాయతీ, భార్యాభర్తలకు పంచాయతీ, ఒకరిని తీసుకుపోయి వేరే జిల్లాలు వేసేసి జీవితాంతం మాన్నే బతుకు, కొత్తగా నౌకరీ కావాల్సుకున్న వాళ్ళు గందరగోళం. అరెస్ట్ గురించి, ఈ పరికిమాల అరెస్ట్ గురించి, దానికి రాద్ధాంతం, దానికి గాంధీకి పూలదండ వేసి కొవ్వొత్తులు రాలట. ఎవడు చచ్చిపోయాడని చెప్పి కొవ్వొత్తులు రాలేసి 2 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం. వీని మీద మా ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కువ ఫ్రెండ్లీ అయిపోయి మామూలు సెక్షన్లు పెడతా ఉన్నారు, కానీ పీడీ యాక్ట్ పెట్టాల ఈ అరవింద్ మీద, బండి సంజయ్ మీద వెంటనే పీడీ యాక్ట్ పెట్టాల. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని రకరకాల దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. తాగుపోతాను ఇంకోటని బిడ్డ ఆట మొదలైంది కాసుకోండి. ఉరికిచ్చి ఉరికిచ్చి ప్రజలే కొడతారు, మేము కొట్టవలసిన అవసరం లేదు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఆయన అరెస్టు అన్యాయం అక్రమం. ఎవడండి ఏమైనా దేశానికి స్వాతంత్రం తెచ్చిట, ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో బండి సంజయ్ పాత్ర ఉందా? మత విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టి రచ్చ చేస్తున్నది ఈ బండి సంజయ్ అనే క్రిమినల్. ఎందుకు అంటున్నారంటే 2012 నుంచి 60 సెక్షన్ల మీద ఆయన మీద అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు కూడా ఉన్నాయి. 12లో ఉంది, 14లో ఉంది, ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు ఉన్నాయి. 17లో కూడా కేసు ఉంది ఆయన మీద, 2018లో కూడా కేసు ఉన్నాయి, 2019లో కూడా కొన్ని సెక్షన్ల మీద కేసు ఉంది. బిడ్డ 2021 వరకు ఆగిందంటే అది నువ్వు అర్థం చేసుకో. ఈ రాష్ట్రంలో ఎంత ప్రశాంతంగా లాండ్ ఆర్డర్లో ఇవాళ విరజల్లుతుందో మీరు తెలుసుకోవాలి. ఇవాళ ఇన్ని కేసులు నిన్ను గడిచిన 7 సంవత్సరాల నుంచి అరెస్ట్ చేయాలంటే నిన్ను నీ గుండు అరవింది కానీ ఇప్పటికి 20 సార్లు పెట్టాలి. నిన్న పోలీసులు ఇంటికి పోతా ఉంటే నిన్నటి నుంచి భయం పడకుండా ఎంపీ అరవింద్ ట్వీట్లు చేయడం, ఫేస్బుక్లో పోస్టులు చేయడం, బాగా మాట్లాడుతున్నావు కదా బిడ్డ బయటకు రా, మరి ఎందుకు ఆగమైపోతున్నావు, గొల్లాలు పెట్టుకొని ఇంట్లో అంటున్నావు, సమాధానం చెప్పు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఈ దుర్మార్గులు దుర్మార్గమైన భాష మాట్లాడతారు, ముక్కు కోస్తా నెత్తి మీద తొక్కుతా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని, తాగుపోతాని ఇంకోటని. బిడ్డ ఇట్లాంటి మాటలు మాట్లాడితే జైల్లో పెడతా, అందుకోసం జైలు పోయి తదాస్తు దేవతలు ఉంటారు, ఎప్పుడు ఏ మాట మాట్లాడితే అదే వానికి జరుగుతారట. పెద్దలు చెప్తారు ఒక వేలెత్తి చూపియకరా 4 వేలు నేను చూపిస్తాయట. ముఖ్యమంత్రిని పట్టుకొని జైల్లో పెడతా, ముక్కు కోస్తా, వేరొక గడ్డని తీసుకొచ్చి పెడతా, ఈ మాటల బిడ్డ మీరు మాట్లాడేది? మా డీజీపీ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీ పోలీస్ కాదు, పీడీ యాక్ట్లు పెట్టాలా,
ఈ దొంగల మీద ఈ లుచ్చా మాటలు మాట్లాడే బీజేపీ ఇద్దరు ముగ్గురే ఉన్నారు. గతంలో లక్ష్మణ్ గారు కూడా ఆయన నోట్ల నుంచి ఎప్పుడు మాట్లాడలేదు. 29 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రి మీద మాట్లాడతలేదు. ఇవాళ ఒక్క రాష్ట్రంలో మీరు మాట్లాడితే 18 రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రుల మీద మాట్లాడతారు. దేశమంతా ఏకం కాబోతోంది బిడ్డ, జాగ్రత్త అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మళ్ళా చెప్తున్నా బిడ్డ, మిస్టర్ నడ్డా, మీరు తెలంగాణ తిరిగి పోకముందే మీకు మీరు సారీ చెప్పాలా, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగుతుంది వాస్తవమే. కాళేశ్వరంలో కరప్షన్ లేదని మా కేంద్ర మంత్రి చెప్పింది వాస్తవమే. మేము చెప్పినాయని తప్పులని చెప్పి పోవాలా, లేకపోతే నేను పశ్చిమ బెంగాల్ ఉరికిచ్చిర్రు, ఉరికిచ్చినట్టే ఉరికిచ్చి కొడతారు. నేను దిగి నుంచి చెప్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం. దిక్కు లేరు, క్యాడర్ లేరు, లీడర్ లేరు. రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేస్తే ఒక్క వ్యక్తి వాళ్ళకి మద్దతు ఇవ్వలేదు. ఒక్క స్టేట్మెంట్, ఇన్ని పత్రికలు, ఇన్ని మీడియా, ఇన్ని టీవీలు ఉన్నాయి, ఒక్క టీవీలో నేను 48 గంటలు ఒక్క మద్దతు ఇవ్వలేదు ఎవడు ఈ రాష్ట్రంలో. కరెక్టే చేసిన శని పోయింది, సప్పులు లేదు, విద్వేషాలు లేవు, అన్ని బంద్ అయిపోయినాయని రాష్ట్రంలో సెక్యులర్ కంట్రీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి దరిద్రాన్ని పెట్టాలని మాకైతే 10-20 మంది ఫోన్లు చేసారు. ఇప్పుడు కరెక్టే అయింది సార్ అంటే చట్టం తరపున తాను చేసుకోపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. 12లో 14లో 16 10 కేసుల మీద రిమాండ్ పోయింది ఒక ఎంపీ. ఎంత క్రిమినల్ అయితే 10 కేసులు ఉంటాయండి, 10 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇదే విద్వేషాలు రెచ్చగొట్టడం. ప్రశాంతంగా సంక్రాంతి పండుగ కూడా ప్రజలంతా సంతోషంగా వేసుకొచ్చి పీడా పోయింది. కాబట్టి తిరిగి వెళ్లే లోపల నేను నడ్డా క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, మిషన్ భగీరథ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి. లేదంటే ఇక గతంలో ఆయనకు పశ్చిమ బెంగాల్ ఎట్లయితే ఈ రాష్ట్రంలో కూడా అట్లా అయితే అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. జై తెలంగాణ. ముఖ్యమంత్రిని జైల్లో పెడతా అని చెప్పింది ఎప్పుడు అండి? 4 ఏళ్ళ కింద చెప్పారు, 5 ఏళ్ళ కింద. ఇప్పటికి 20 సార్లు జైల్లో పెడుతుంటే అట్లా పెట్టాలంటే, ఈ అట్లా పెట్టాలంటే బీజేపీ కూడా ఎవరు బయట తిరగడండి? బీజేపీ నాయకులు ఎవరు తిరిగారు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ పాలకులు ఎట్లా చేస్తుర్రో, మేము అట్లా కనుక వేస్తే ఈ 7 సంవత్సరాల్లో వాళ్ళు ఒక్కోరు కూడా ఇట్లకేసి బయట పెట్టాడు. నంబర్ 1 కాలు పెట్టలేడు. నంబర్ 2 ఏముందండి వాళ్ళకు? వీళ్ళకు 3, వాళ్ళకు 6 సీట్లు. వాళ్ళు ఎంత మాట్లాడినా ఇంకో పెరిగితే 3 పెరిగితే ఇట్లనే చిల్లర మాటలు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొడితే ఉన్న 3 కూడా వీక్తాయి. బీజేపీ ఇట్లనే చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఉన్న 6 వీక్తాయి. ఏ ఆర్డర్ రేవంత్ రెడ్డి అని మేము వాళ్ళు కుమ్మక్క అయినాడు. దిమాకుండి మాట్లాడుతుర్రా, దిమాకు లేక మాట్లాడుతుర్రా. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామా? వీళ్ళ అవసరం మాకు, వీళ్ళ ఎంపీ సీట్లు మాకు అవసరం ఉన్నాయా? రాష్ట్రంలో 103 సీట్లు ఉన్న రాష్ట్రం, దేశంలోని ఒక ప్రాంతీయ పార్టీ అత్యధిక ఎమ్మెల్యేల సీట్లు ఉన్న అసెంబ్లీ, మా అసెంబ్లీ చాలా దమ్మున్న పార్టీ. మా పార్టీ 103 సీట్లు మాకున్నాయి. 107 సీట్లలో వారికి డిపాయిడ్ దక్కలేదు. వారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము 2 నంబరు 3 నంబరు, మేము కుమ్మక్కైనా. బిడ్డ ఎవడెక్కడ కుమ్మక్కైనా మీకు తెలుసు. ఇవాళ నాగార్జున సాగర్లో ఎవరికి డిపాయిట్ రాలేదు? బీజేపీకి డిపాయిట్ రాలేదు. ఎందుకు రాలేదు? మరి జాతీయ పార్టీ కదా, రేపు ప్రభుత్వం వచ్చే పార్టీ కదా. మరి దుబాకలో కాంగ్రెస్ వానికి ఎందుకు డిపాయిట్ రాలేదు? హుజురాబాద్లో 65,000 ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 3,000 ఓట్లకు ఎందుకు అమ్ముడు పోయింది? 3,000 ఎందుకు దిగజారిపోయింది? మరి 130 సంవత్సరాల చరిత్ర కదా. ఎమ్మెల్సీలో 4వ స్థానం 5వ స్థానం ఇద్దరు కలిసి తీన్ మారు మల్లిగారికి ఎందుకు అమ్ముడు పోయారు? మీరు ఇద్దరు కలిసి ఆడికి ఓట్లు ఎత్తారే కదా. వాడికి దిక్కు దివాన్ లేదు, కార్పొరేటర్ కాదు, సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు మల్లుగాడు. వాడి వల్ల వాడు ఎట్లా మరి 2వ స్థానంలోకి వచ్చి అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడా? మీకే మాట్లాడొస్తుందా? ముగ్గురున్నా మీరే ఎట్లా మాట్లాడితే? బిడ్డ 103 ఉన్నాం, 100 సార్లు రిసౌండ్ వస్తుంది. ఇది ఆట మొదలైంది కాసుకోండి బీజేపీ నాయకులారా. కబర్దార్.